దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమత కేంద్రం ఖ్యాతి గడిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కులం మతం జాతి భేదం లేకుండా జీవితంలో ఒక్కసారైనా సమతామూర్తిని దర్శించుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల శ్రీరామనగర్లోని దివ్య దేశాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల విశిష్టతను సెల్ఫ్ గైడ్ టూల్ ద్వారా తెలుసుకున్నారు. సమతామూర్తి కేంద్రం విశేషాలను అమిత్ షాకు చినజీయర్ స్వామి వివరించారు. సమతామూర్తి ఆవశ్యకతను భక్తులకు ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేసిన ప్రివ్యూ థియేటర్ను అమిత్ షా లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ గర్వించేలా సమతామూర్తి ఏర్పాటు చేసినట్లు తెలిపిన చినజీయర్ స్వామి, మోదీ అమిత్ షా ద్వయం ధర్మపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. హిందుత్వం జీవనది లాంటిదన్న అమిత్ షా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రవాహం ఆగదని స్పష్టం చేశారు. వేదాల్లో చెప్పినట్లే రామానుజాచార్యులు జీవించి చూపారని తెలిపారు. देखा है सनातन धर्म पर जब जब संकट आया कोई ना कोई आया जिसने सनातन धर्म की ज्योत को प्रज्वलित की, दीप्यमान की और एक ज्ञान यात्रा को समग्र विश्व में आगे बढ़ाया. रामानुजाचार्य भी एक ऐसे ही व्यक्ति थे जिन्होंने शंकराचार्य के बाद एक काम को बहुत अच्छे तरीके से किया. आदिशंकर ने ढेर सारे मत मतांतरों को एक करते हुए सनातन धर्म की छत्र छाया में देश को एक करने का, एक छत्री के नीचे लाने का काम किया. और रामानुजाचार्य ने अपने जीवन कवन से पूरे देश को सनातन धर्म के साथ जोड़ने का काम किया.